హిపోక్రసీ అంటాం, పైకి ఒక మాట లోపల ఒక మాట చెప్పేటువంటి విధానాన్ని. రష్యా ఇదే విషయంలో అమెరికాని నిలదీసింది. ఉక్రెయిన్ అనేటువంటి దాని మీదన మేము వాళ్ళు మా సరిహద్దుల్లోకి వచ్చారు, వాళ్ళు మా సరిహద్దుల్లోకి మిమ్మల్ని తీసుకురావాలనుకున్నప్పుడు మేము ఎదురు తిరిగాం, మేము మిమ్మల్ని ఎలాంటి అన్యాయానికి గురి చేయలేదు, అమెరికా మా టార్గెట్టే కాదు, కానీ మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నది నాటో, దాని వెనకాల నడిపిస్తోంది మీరు, దానికి బదులుగా మేము యుద్ధం కాకుండా మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాం. ఉక్రెయిన్ వాళ్ళకి సంబంధించిన మేము ఏ వస్తువు దెబ్బతీసినా, ఎ నేవీని దెబ్బతీసినా, ఏ ఎయిర్ ఫోర్స్ని దెబ్బతీసినా, ప్రపంచ మానవాళికి ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, ప్రాణాలు కోల్పోతున్నారు, మానవ హక్కులు నష్టమైపోతున్నారు, ప్రాణహననం జరిగిపోతుంది, ఆస్తి నష్టం జరిగిపోతుంది, పర్యావరణం పాడైపోతుంది అంటూ ఉపన్యాసాలు రోజు ఇస్తున్నారు కదా. అదే సందర్భంలో నిన్న మా నేవీ మీద అటాక్ చేసింది ఉక్రెయిను. ఉక్రెయిన్ అటాక్లో మా నేవీకి సంబంధించినటువంటి ఒక షిప్ దెబ్బతింది, కొంతమంది దెబ్బతిన్నారు, కానీ దీని మీద ఎందుకు స్పందించలేదు, అన్యాయం అని ఎందుకు స్పందించలేదు, తప్పని ఎందుకు చెప్పలేదు, యుద్ధం మేము చేస్తే తప్పు అంటున్నారు, మేము చేసే మిలిటరీ ఆపరేషన్ తప్పు అంటున్నారు, వాళ్ళు చేసే దాడిని మాత్రం సమర్థించుకుంటూ వస్తున్నారు. అట్లాగే మొన్న సముద్ర జలాల్లోనే దెబ్బతీసినటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలిసినా కూడా దాచుకుంటూ వస్తున్నారు. మీ హిపోక్రసీ ప్రపంచాన్ని నాశనం చేస్తోంది, మీ హిపోక్రసీ వలన ప్రపంచం మొత్తం నష్టపోతుంది, ఆలోచించుకోండి అని చెప్తోంది రష్యా.